స్టేట్మెంట్ ఇచ్చాడు కాశ్మీర్ కావచ్చు మహిళలు ఇబ్బంది పడ్డారు నా దృష్టికి తీసుకొచ్చారు ఏంటి రేపైందని ఆ 100 మంది అదే బీజేపీ గవర్నమెంట్ నోటీస్ ఇచ్చింది ఏమని ఇచ్చింది ఆ 100 మంది పేర్లేదో చెప్పు అని కోర్టు నుంచి నోటీస్ ఇచ్చారు లేవు 100 మంది పేరు లేదు పేరు లేకపోతే ఏం చేశారు జైలు పోతాడు ఎవరు జైలు పోతాడు కదా సాక్షాత్ అంటే అది బీజేపీ బండి సంజయ్ కూడా తెలివి ఉండాలి రేవంత్ రెడ్డి గారు కూడా తెలివి ఉండాలి మీ రాహుల్ గాంధీ గారు మాట్లాడిన సాక్ష్యాలతో చూపెట్టకపోతే జైలు పోతారు మీరు కూడా సాక్ష్యాలతో చూపెట్టకపోతే కేటీఆర్ గారి మీద ఇచ్చిన ప్రభుత్వం మీద ఇచ్చిన ఆ లీకేజ్ దాంట్లో పాత్ర ఉన్నదని మీరు అంటున్నారు ఆ 100 మంది పేర్లు చెప్పకపోతే ఆ సాక్ష్యాలు చెప్పకపోతే మీరు రాహుల్ గాంధీ ఎట్లా పోయిందో మీరు కూడా బండి సంజయ్ నువ్వు కూడా రేవంత్ రెడ్డి గారు మీరు ఇద్దరు కూడా జైలు పోతారు కూడా ఈ సందర్భం